దంతం ప్రకల్పలత పాశ్వరత్న కుంభోపశోభితం బంధూక కమనీయాంగం ధ్యాయే క్షిప్ర వినాయకం అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు ఎవ్వరున్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు ఈ వీడియో అంతా చూసిన తర్వాత ముఖ్యంగా నేను ఇవాళ చూపిస్తున్నటువంటి ఈ పూజకు సంబంధించి మీకు ఎలాంటి మీ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్స్ కానీ అనుభవాలు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి దీనివల్ల చాలామందిని ఆధ్యాత్మికంగా మనం ముందుకు నడిపిన వాళ్ళం అవుతాం ఇవాళ మీకు నేను చూపించబోయేటువంటి వీడియో క్షిప్ర గణపతి పూజా విధానం ముఖ్యంగా ఈ పూజను ఇప్పుడు ఎందుకు అందిస్తున్నాను అంటే చాలామందికి వినాయక చవితి అనేది ఆచారం లేకపోయి ఉండొచ్చు మా సంప్రదాయంలో లేదండి మా పద్ధతిలో లేదండి అనుకోవచ్చు ఇదే కాకుండా చాలామంది కొన్ని పనులు తలపెట్టినప్పుడు ఆటంకాలు కలగడము ఏ ఆర్థికంగా ఇబ్బందులు పడటము లేదా వ్యాపార అభివృద్ధి కోసం సంతానం ఉద్యోగం పదవీ యోగాన్ని కాంక్షించే వాళ్ళు ఎవరున్నా ముఖ్యంగా స్టూడెంట్స్ అండి స్టూడెంట్స్లో మందబుద్ధి పిల్లలు విచిత్రంగా బిహేవ్ చేయడం అంటే ఆటిజం లాంటి ప్రాబ్లమ్స్ మాట వినకపోవడం మాటలు రాకపోవడం మొండితనం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా ఇవాళ నేను చూపిస్తున్నటువంటి పూజ చేసుకుంటే సాక్షాత్ గణపతి పురాణంలోనే గణేష పురాణంలోనే చెప్పబడుతోందండి ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఒక్కరోజు ఒక్కసారి ఆచరిస్తేనే ఆరు రోజుల్లోగా వాళ్ళ సమస్యలకు పరిష్కారం స్వామివారు చూపిస్తారు అని చెప్పి చెప్పబడుతోంది అయితే ఈ పూజకు ముఖ్యంగా కావాల్సింది క్షిప్ర గణపతి రూపం అనమాట ఆ రూపం ముఖ్యంగా మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు బాగా మొక్కగా ఉన్నటువంటిది చెట్టుగా ఎదిగి ఎదిగి స్వామివారిది ఒక రూపం తయారవుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు శ్వేతార్కంగా కూడా పిలుస్తూ ఉంటారనమాట ఇదే తెల్ల జిల్లేడు చెట్టు ముదిరి ముదిరి ఒక చెక్కగా స్వామివారి రూపంగా మారుతూ ఉంటుందిట ముఖ్యంగా ఈ పూజకి స్వామివారిది ఆ రూపం అనేది కావాలి ఇప్పుడు మార్కెట్స్లో ఎక్కడైనా పూజా స్టోర్స్లో అందుబాటులో ఉంటుందండి ఎక్కడికైనా వెళ్ళి క్షిప్ర గణపతి కావాలి అని అడిగితే ఇస్తారు ఆ రూపం అనేది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మీకు నేను పూజలో కూడా చూపిస్తాను చూడండి చాలా తక్కువ వస్తువులే కావాలండి పూజకి ఒక్క భక్తి శ్రద్ధలు మాత్రమే కావాలి వినాయక చవితి రోజు చేసుకోవచ్చు ఏదైనా ప్రతి నెల వచ్చేటువంటి చవితి తిథినాడు చేసుకోవచ్చు లేదా సంకష్టహర గణపతి వ్రతం చేస్తున్నాం కదా సో ఆ విధంగా ఆ రోజైనా కూడా స్వామివారిని అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజైన చతుర్థి రోజు కూడా స్వామివారిని మనం ఆరాధన చేసుకోవచ్చు స్వామికి కుడివైపులో కుడివైపు చేతిలో దంతము రత్నాలు పొదిగినటువంటి ఒక బంగారు కుండ ఉంటుందిట ఎడమవైపు ఉన్నటువంటి చేతుల్లో కల్ప వృక్షపు తీగ ఉంటుంది అంకుశం ధరించి స్వామివారు కనిపిస్తారట ఇలా స్వామివారు నిండుగా చాలా ప్రశాంతంగా దర్శనమిస్తూ ఉంటారు ముఖ్యంగా గణపతికి సంబంధించి మనం పురాణాల పరంగా శాస్త్రాల పరంగా చూసుకుంటే నూట ఎనిమిది రూపాయలుగా చెప్తారు ఆ నూట ఎనిమిదిలో కూడా ప్రధానమైనవని విశిష్టమైనవని ముఖ్యమైనవని సో చాలా స్పెషల్గా ఉండేవి అని చెప్పి చెప్పారు ఇందులో మనం పూజించదగ్గవైతే గణేష పురాణం ప్రకారం ముప్పై రెండు రూపాయలుగా చెప్తారండి ఆ ముప్పై రెండు రూపాయలు కూడా ఏంటంటే ಬಾಲಗಣಪತಿ ವಿನಾಯಕಡು ತರುಣಗಣಪತಿ ಭಕ್ತಿ ವೀರ ಶಕ್ತಿ ದ್ವಿಜ ಸಿದ್ಧಿ ಉಚ್ಚಿಷ್ಟ ವಿಘ್ನರಾಜ ಲಕ್ಷ್ಮೀಗಣಪತಿ ಮಹಾಗಣಪತಿ ಭುವನೇಶ ನೃತ್ಯ ಊರ್ಧ್ವ ಪ್ರಸನ್ನ ಹೇರಂಬ ವಿಜಯ ಏಕಾಕ್ಷರ ವರದ ತ್ರಯಕ್ಷರ ಕ್ಷಿಪ್ರ ಏಕದಂತ ಸೃಷ್ಟಿ ಉದ್ದಂಡ ಋಣ ವಿಮೋಚನ ದುಂಡಿ ದ್ವಿಮುಖ ತ್ರಿಮುಖ ಸಿಂಹ ಯೋಗ ದುರ್ಗ ಸಂಕಟಹರ ಉನ್ಮತ್ತ ಹರಿದ್ರಾ ಗಣಪತಿ ಇಲ್ಲ స్వామివారివి ముప్పై రెండు రూపాలు అతి ప్రధానమైనవి ప్రత్యేకమైనవిగా చెప్పబడుతోందనమాట స్వామిని ఈ రూపాల్లో ఎక్కువగా మనకు తెలిసింది వినాయకుడిగా సిద్ధి గణపతిగా నేను చెప్పిన అన్ని రూపాల్లో ఏదో ఒక సందర్భంలో మనం పూజించే ఉంటాం కానీ ప్రత్యేకంగా క్షిప్ర గణపతిగా సంకష్టహర చతుర్థి నాడు కనుక పూజించగలిగితే గనక సంకష్ట క్షిప్ర గణపతిగా స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వారి కోరిక ఆరు రోజుల్లోనే తీరుతుంది వారి సమస్యకు స్వామి పరిష్కారం చూపిస్తాడు అని చెప్పి ఎంతోమంది నమ్ముతారు అటువంటి పూజ ఇప్పుడు మీకు అందిస్తున్నాను అండి దీనికి కావలసినటువంటి వస్తువులు అయితే పెద్దగా ఏమీ లేదు గరిక తెల్ల జిల్లేడు ఆకులు తెచ్చుకోవాలి పువ్వులు తెచ్చుకోవాలి తెల్ల జిల్లేడు పువ్వులు అది కూడా అష్టోత్తరం కోసం అని చెప్పి ఈ ఈ పూజకి నైవేద్యం కూడా అటుకులు బెల్లం ఈ రెండూ తెచ్చుకోవాలి కొబ్బరికాయ తెచ్చుకుంటాం మన మనసు తీరా నైవేద్యం కోసం కొబ్బరికాయ కొట్టడం పళ్ళు తెచ్చిపెట్టుకోవడం ఇంతే స్వామివారికి తాంబూలం కోసం సిద్ధం చేసి పెట్టుకోవడం ఇంతే అండి ఇక ఇక్కడ మీకు పూజా విధానం ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ దీపపు కుందె కూడా కొత్తగా తీసుకున్నాను దీనికి సంబంధించి కూడా ఒక సంకల్పంతో స్వామివారు ఈ దీప్ ఈ దీపం రూపంలో మన ఇంటికి వచ్చారండి దీని వెనుక ఉన్నటువంటి ఒక విశేషం కూడా దీన్ని నెక్స్ట్ డే మీకు వెంటనే ప్రజెంట్ చేస్తున్నాను ఇన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే మీకు నేను ప్రజెంట్ చేసేస్తాను తప్పకుండా మీరంతా ఆ వీడియో చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ పూజ ఈ బుధవారం నాడు చేసుకున్నాను శ్రావణ మాసంలో మొన్న వచ్చినటువంటి బుధవారం రోజు స్వామిని ఆరాధన చేసుకున్నాను అయితే ఆ రోజు ఒక సంకల్పం కూడా చేసుకున్నాను ఎప్పుడు కూడా సంకల్పం లేకుండా నార్మల్గా నేను పూజ చేసుకుంటాను అనమాట నా మనసులో ఏమీ ఉండవు ఇది కావాలి అది కావాలని భగవంతుడికి తెలియదు ఏముంటుంది అని మాత్రమే అనుకుంటూ ఉంటాను నేను కానీ ఈసారి ఒక సంకల్పం కోసం అనుకోగానే స్వామివారు ఆ దీపం రూపంలో మన ఇంటికి వచ్చారు ఏంటి దాని వెనుకున్న విశేషం అనేది నెక్స్ట్ వీడియోలో వేస్తున్నానండి తప్పకుండా మిస్ కాకుండా మీరంతా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు ఇక ఈ పూజ విషయానికి వస్తే ఉదయాన్నే లేవడం తలస్నానం చేసుకోవడం ఒకరోజు నేను చెప్పాను కదా ఏదైనా ఒక బుధవారం రోజు కానీ చవితి రోజు కానీ లేదు అంటారా ఇప్పుడు గణపతి నవరాత్రులు నడుస్తాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో వచ్చేటువంటి ఒక బుధవారం ఎంచుకోండి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైనవి అందులో వచ్చేటువంటి ఒక బుధవారం రోజున నేను ఇంతకు ముందు చెప్పినటువంటి సమస్యల్లో ఏది ఉన్నా కూడా చక్కగా మీరు సంకల్పం చేసుకోండి పూజ చేస్తాము అని చెప్పి అలాగే ఇక్కడ కొన్ని పరిష్కారాలతో కూడా మీకు ఈ విధానం నేను చెప్తున్నానండి స్వామివారికి పీఠం ఎలా ఏర్పాటు చేసుకున్నామో చూశారు చాలా సులభం మీకు బయట దొరుకుతుంది విగ్రహం అనేది నేను చెప్పాను కదా తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో నిత్యం పెట్టుకొని పిల్లల్ని రోజు కనీసం స్వామివారి వైపు జస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వచ్చాకో పడుకునే ముందరో ఒక రెండు నిమిషాలు చూసి పడుకోమని చెప్పండి అలా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే బుధవారం కుదిరితే గనక ప్రతి బుధవారం పూట లేదా చవితి తిథినాడైనా మీరు సంకల్పించుకుంటే సరే లేదా చవితి తిథి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకష్ట సంకటహార గణపతి వచ్చేటువంటి తిథి రోజైనా ఆ రోజైనా ఇలా కొంచెం స్వచ్ఛమైనటువంటి జలంలో కొంచెం గరిక వేసి ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేసి గనక మందిరంలో మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే అప్పుడప్పుడు చాలా పవర్ వస్తుందండి ఆ విగ్రహానికి అంతేకాదు మన ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళైనా ఒక అంటే బిజినెస్ టెన్షన్స్లో ఎప్పుడు ఉంటారు చూడండి బయట ఎక్కువగా తిరిగే ఉద్యోగాలు ఉంటాయి చూడండి వాళ్ళు గనక స్వామిని ఇంట్లో పెట్టుకొని రోజు ఒకసారి చూసి ఇంట్లోంచి అడుగు బయట పెట్టారే అనుకోండి చాలా చాలా పవర్ఫుల్ అండి సో ఆ విధంగా స్వామివారిని తెచ్చుకొని ఫస్ట్ పూజ చేసుకొని ఆ తర్వాత పూజా మందిరాల్లో పెట్టేసుకుంటే గనక ఇక ఆ ఇంట్లో అసలు ఎలాంటి కష్టం అనే మాటే ఉండదండి కానీ ఎటొచ్చి ఏ పూజకైనా మనకు కావాల్సింది నమ్మకం మాత్రమే గణపతికి ఉండేటువంటి ఇన్ని రూపాల్లో ఒక్కొక్క రూపంలో ఒక్కో విధంగా విశేషంగా మనం ఆరాధిస్తూ ఉంటాం ఇక్కడ కూడా పసుపు గణపతిని చేసుకోవాలి పసుపు గణపతిని చేసుకుని ఫస్ట్ షోడసోపచారాలతో పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఈ గణపతికి నేను చెప్పినట్టుగా శుద్ధమైన జలంలో కొంచెం గరిక వేసి చక్కగా మంచి శుద్ధమైన జలం ఎందుకు తీసుకోమని చెప్పాను అంటే ఆ తర్వాత ఈ నీటిని మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు కానీ లేదా మనం కానీ తాగగలిగితే గనక ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు తీరిపోవడమే కాదు నేను పిల్లలకు ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను కదా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట అలాగే పూజ అయిన తర్వాత మనం అష్టోత్తరంలో ఉపయోగించినటువంటి గరిక ఉంటుంది కదా ఆ గరిక కూడా ఆరు రోజుల పాటు పిల్లలు పడుకునేటువంటి ప్రదేశంలో ఒక శుభ్రమైనటువంటి క్లాత్ లో చుట్టి తల కింద పెట్టి గనక పడుకుంటే సిక్స్ డేస్ లో మార్పు వస్తుంది అని కూడా చాలా మంది ఒక మిరాకిల్ గా చెప్తూ ఉంటారండి సో అలా కూడా మనం పూజ చేసిన తర్వాత ఆ గరికని ఒక క్లాత్లో చుట్టి ఒక ఆరు రోజుల పాటు తల కింద పెట్టుకొని ఏడవ రోజు మళ్ళీ తీసుకువెళ్ళి ఎక్కడైనా అంటే మనం నిర్మాల్యంతో కలిపేయచ్చు లేదా దగ్గరలో పారే నీరు ఉన్న తొక్కని మొక్కలు ఉన్నా అక్కడ కూడా వేసేసుకోవచ్చు ఆ గరికను సో అలా చేసినా కూడా పిల్లల్లో చాలా మార్పు వస్తుంది అని చెప్తారు అలాగే షోడసోపచారాలతో ఇక్కడ గణపతి ఆరాధనే ఉంటుందండి మీరు స్తోత్ర నిధి హ్యాప్ తీసుకున్నా గణపతికి సంబంధించి పూజలు పీడిఎఫ్ లేని తీసుకున్నా కూడా ఫస్ట్ స్వామివారికి సంకల్పం చేసుకోవడము ఆ తర్వాత అర్ఘ్యము పాద్యము అభిషేకం అయితే ఎలా చేయాలో చూపించాను కదా వస్త్రము ఇవన్నీ మనసులో అనుకొని అలాగే తెల్ల జిల్లెడు పువ్వులు తెచ్చుకున్నాం కదా వాటితో అష్టోత్తరం గణపతి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా అది పెట్టుకొని స్వామికి చక్కగా పూజ చేసుకోవడమే ఇంతేనండి ఇంకేమీ లేదు ఇలా స్వామిని భక్తి శ్రద్ధలతో ఇక్కడ మీకేంటి స్పెషల్ అని అనిపించవచ్చు స్వామివారి రూపాన్ని మనం ఇంటికి తెచ్చుకోవడమే ఇక్కడ ప్రత్యేకత అండి మనము గణపతిగా స్వామిని తెచ్చుకొని గరిక నీటితో అభిషేకం చేయడమే ఇక్కడ ప్రత్యేకత మన సంకల్పం చెప్పుకోవడమే ప్రత్యేకత ఇది మనం కొన్ని తిథులు అంటే ఒక పన్నెండు చవితి తిథులు చేస్తామని మొక్కుకోవచ్చు లేదా ఒక్కసారి చేయొచ్చు లేదా మన సంకల్పం నెరవేరే వరకు కూడా ప్రతి నెల చవితి తిథినాడు కానీ సంకటహార చతుర్థినాడు కానీ స్వామిని మనం ఆరాధన చేసుకోవచ్చు ఈ పూజ ఈ విధంగా మీతో పంచుకోవాలనిపించింది అయితే ఆ రోజు మన ఆరోగ్యం సహకరించేదాన్ని బట్టి మనము ఉపవాసం ఉండడం అయినా బ్రహ్మచర్యం పాటించడం బ్రహ్మచర్యం అయినా ఉపవాసం అయినా ఏవైనా కూడా చాలాసార్లు మీ అందరికీ చెప్పాను నేను అది మన సంకల్ప సిద్ధి కోసం మన అవకాశం కోసం ఒక ప్రొఫెషన్లో ఉన్నాము ఒక ఉద్యోగపరంగా అవకాశం దొరకదు ఆరోగ్యపరంగా అవకాశం దొరకదు అనుకున్నప్పుడు అక్కడ పూజలో భక్తిని మాత్రమే చూపిస్తే చాలు తినేటువంటి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకుంటే చాలు అలాగే నైవేద్యం కూడా అటుకులు అలాగే బెల్లం ఇక్కడ కూడా ఒక విశేషం ఉందండి నేను చెప్తాను చూడండి మంగళహారతి ఇచ్చిన తర్వాత అటుకులు బెల్లము కొంచెం మొత్తంలో తీసుకొని మీరు కొంచెం మొత్తం అని ఎందుకు అన్నాను అంటే తర్వాత ఇది ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది మంద బుద్ధి పోవడానికైనా మాటలు రావడం కోసం అయినా పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు అన్న చదువు పట్ల శ్రద్ధ చూపించట్లేదు అనుకున్నా కూడా ఈ అటుకులు బెల్లాన్ని తీసుకువెళ్ళి అదే రోజు రాత్రి వెన్నెల్లో కావచ్చు లేదా మీకు తులసి కోట దగ్గర వెన్నెలు పడేటువంటి ప్రదేశం ఉంటుంది కదా బాల్కనీలు ఉంటాయి అక్కడైనా కూడా ఒక గంటో రెండు గంటలో మీరు పడుకునే వరకు పూజ అయిపోయి పొద్దున్న పూజ చేసుకున్నారనుకోండి సాయంత్రం వెన్నెల్లో కాసేపు పెట్టండి మాకు ఇంకా అవకాశం ఉంది అనుకుంటే దానికి ఆ వెన్నెల కిరణాలు పడేలాగా చూసుకొని రాత్రంతా ఉంచి పొద్దున్నైనా తెచ్చి దాన్ని డైరెక్ట్గా పిల్లలు తినలేరు అనుకుంటే గనక కొంచెం పాలల్లో నానబెట్టి పెట్టడము ఏదో ఒక విధంగా వాళ్ళ ప్రసాదాన్ని స్వీకరించేలాగా చెయ్యండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అసలు క్షిప్రగణపతి పూజలో స్వామివారికి చేసే అభిషేకము అది మనం తీసుకునే ఆ అభిషేక జలాన్ని మనం తీసుకోవడము ఆ గరికను పిల్లల దిండు కింద పెట్టడం కానీ లేదా వాళ్ళు పడుకునేటువంటి ప్రదేశంలో దూరంగా పెట్టడం కానీ ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి అంటుందనుకోండి వాళ్ళు భయపడతారు సో అలా అలా ఉన్నప్పుడు ఆరు రోజులు ఉండే ఐదు రోజులు అయిపోయాక మళ్ళీ పెట్టుకోవడం మంచిది సో ఇవన్నీ మనం ముందుగానే ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలండి అందుకే నేను చెప్తున్నాను అలాగే ఆ ప్రసాదాన్ని వెన్నెల కిరణాల్లో పెట్టి అది ఆ పిల్లలకు పెట్టడం కానీ ఇవన్నీ చాలా చాలా చేంజెస్ అండి అంటే తాంత్రికంగా కూడా కొన్ని మార్పులు అనేవి కొన్ని విధానాలు అనేవి మనకి చెప్పబడ్డాయి అనమాట సో ఈ విధంగా స్వామివారి పూజ ఎవ్వరైనా కూడా ఆచరించవచ్చండి చిన్న పెద్ద పెళ్లి కానివారు పెళ్ళైన వాళ్ళు సంతానం కోసం వాళ్ళు వ్యాపారంలో వృద్ధి కావాలనుకునే వాళ్ళు పనుల్లో ఆటంకాలున్నాయి ఏం తలపెట్టినా అవ్వట్లేదు అనుకునేవాళ్ళు గణపతి ఆరాధన అంటేనే విఘ్నాల్ని తొలగించేటువంటి స్వామివారు ప్రశాంతమైనటువంటి వదనంతో మనం పిలవగానే పలికేటువంటి దైవం గణనాథుడు అసలు ఆయన ఆశీర్వాదం ఉంటే చాలండి ఏ పనైనా ముందుకు వెళ్ళిపోతుంది మరి ఆ స్వామివారి పదవ రూపమైనటువంటి క్షిప్ర గణపతిని అదే సంకష్ట సంకటహర గణపతి ఆ రోజు నాడు చేసుకుంటే గనక సంకట క్షిప్ర గణపతి ఆరాధన అంట సో ఇదండి పూజా విధానం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను దీని తర్వాత వచ్చే వీడియో మీరెవ్వరూ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇది స్వామి సంకల్పంగానే నేను భావిస్తున్నాను అందుకే మీ అందరికీ నెక్స్ట్ వీడియో అందిస్తున్నాను మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోకి సంబంధించి చిన్న విజువల్ మీ దగ్గర ప్లే చేస్తున్నాను ఆ దీపం ఎందుకు మన ఇంటికి వచ్చింది అనేటువంటి విశేషం దీని వెనుకున్నటువంటి ఒక చిన్న విషయం మీతో పంచుకోబోతున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి అలాగే సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి നമസ്തേ അണ്ട്